దర్శక ధీరుడు రాజమౌళితో ట్రిపుల్ ఆర్ తర్వాత భీమ్ అయితే విజయాన్ని సాధించాడు, మరి రామరాజు విజయాన్ని సాధించగలడా లేదా విజయాన్ని సాధించడంలో తడబడతాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అగ్నిమూర్తి గారు నమస్తే. నమస్తే అగ్నిమూర్తి గారు. అంటే రాజమౌళి గారి డైరెక్షన్లో ఏ హీరో ఒక సినిమాలో నటించినా ఆ తర్వాత ఆ హీరోకి డిజాస్టరే మిగులుతుంది అనేటువంటి మిత్ ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటూ వచ్చింది. అయితే ఆ మిత్ని ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారి మూవీ విడుదలకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మిత్ని రామ్ చరణ్ గారు బ్రేక్ చేయగలరా? ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిజం చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే రామ్ చరణ్ ఆచార్య సినిమా చేశాడు. అయితే అందులో కథానాయకుడు కాదు, ఒక స్పెషల్ రోల్. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అవును. కాకపోతే ఏంటంటే అది రామ్ చరణ్ అకౌంట్లో చాలామంది వెయిట్ల ఫ్యాన్స్ కానివ్వండి, మిగతా విశ్లేషకులు కూడా చాలామంది అది చిరంజీవి గారి చిత్రమే, అది ప్రాపర్ చిరంజీవి గారి సినిమా, ఈయన ఒక స్పెషల్ రోల్ చేశారు. సో తండ్రి కోసం చేశారు ఆయన అంతే. అంతేగాని ఆయన కథానాయకుడిగా చేసిన సినిమా కాదు కాబట్టి అది ఆయన ఖాతాలోకి వెళ్ళదు అంటున్నారు. సో దాని అలా పెడితే, సో ఆయన ఇప్పుడు ప్రాపర్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. నిజానికి చెప్పాలంటే దేవర్ కంటే ముందే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అవును. ఆ సినిమా షూటింగ్లో ఉంటే మధ్యలో ఆపి దాన్ని ఆయన ఆచార్య చేశారు. అంటే ఆచార్య ఒక పక్క సైమల్టేనియస్గా జరుగుతుంది అది, ఈయన దా అందులో చేశారు. అంటే ఎప్పుడు బిగిన్ అయింది చూడండి, ఆల్మోస్ట్ అంటే ట్రిపుల్ ఆర్ అయిపోయిన కొద్ది కాలానికే 2-3 నెలల గ్యాప్లో ఆయన గేమ్ చేంజర్ షూట్లో స్టార్ట్ చేశారు ఆయన. అవును. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఇప్పటివరకు కూడా దేవర్ వచ్చేసింది, గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు డిసెంబరు అంటున్నారు. మొదట 20 అన్నారు డిసెంబర్ 20, ఇప్పుడు 25 అని చెప్పి వినిపిస్తుంది రిలీజ్ డేటు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమా చేస్తున్న టైంలోనే శంకరు మళ్ళీ దాని మధ్యలో ఆపేసేసి భారత్ 2 చేశారు. సో ఎందుకో మొత్తానికి ఆ సినిమాకు సంబంధించి ఆ డీలే అనేది జాప్యం అనేది బాగా జరుగుతూ వస్తూ ఉంది. సో అట్లాగే వాటి మీద కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అవును. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆయన మీద, అంటే ఒక కలెక్టర్ తన ఊరికి వెళ్తూనే మొత్తానికి, సో అక్కడ ఒక ఫోక్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంటుంది, జానపద వేడుక ఒకటి జరుగుతూ ఉంటుంది, అందులో ఈయన పాట పాడతాడు. సో నేను ఏది కళ్ళజోడు తీస్తే నీలాంటోడే, షర్టు పైకి లాగితే నీలాంటోడే అని చెప్పే పాట. అయితే అది ఆశించిన రీతిలో లేదు, పైగా శంకర్ మార్కులాగా కూడా లేదు అనే ఒక టాక్ వచ్చింది. ఓకే. ఎందుకో సినిమాటోగ్రఫీ కూడా కొంచెం మార్డ్గా అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో శంకర్ తన లక్ష్యాన్ని ఛేదించడంలో తప్పటడుగులు వేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వస్తూ ఉన్నాయి. అవును. ఆయనకు ప్రాపర్ పెద్ద హిట్ రోబో తర్వాత ఏమొచ్చిందంటే చెప్పలేని పరిస్థితి. రోబో తర్వాత ఆయన 2.0 చేస్తే అది కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. తర్వాత ఇప్పుడు మనం చూసాం ఇది భారతీయుడు 2. సో భారతీయుడు 2 పరిస్థితి మనం చూసాం, అది మరీ ఘోరంగా డిజాస్టర్ అయింది. సో ఎవరో కూడా ఆ స్థాయిలో డిజాస్టర్ అవుతుందని చెప్పేసి అనుకోవాలి. అంటే భారతీయుడు ఎంత సూపర్ డూపర్ హిట్. అవును. భారతీయుడు 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్న నేపథ్యంలో అందుకోవడంలో అసలు పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే భారతీయుడు 3 అసలు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారని చెప్పి వచ్చింది. అంటే ఆ స్థాయికి దాని మీద మొత్తం అంటే ఏమాత్రం కూడా జనాల్లో క్యూరియాసిటీ కానీ బజ్ కానీ భారతీయుడు 3 మీద లేదు. సో ఆ పరిస్థితి శంకర్ వచ్చేసాడు. చాలా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు శంకర్ డైరెక్షన్లో చేస్తున్నాడు అని చెప్పేసి. అంతకుముందు చాలా పెద్ద పెద్ద హీరోలే ఆయనతో చేయడానికి ఉత్సాహం చూపించారు. సో వాళ్ళు ఎవరికి దక్కని ఛాన్స్ రామ్ చరణ్కి దక్కింది అని చెప్పేసి ఆ రోజున అందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారంతా. కానీ ఈరోజు చూస్తే ఆ పరిస్థితి కనిపించట్లేదు.
అంత హైప్ అనేది కూడా గేమ్ చేంజర్కి రావట్లేదు. పైగా ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత దానికి మించినటువంటి ఎలివేషన్ ఉండాలి రామ్ చరణ్ హీరోగా. మనకు అందరికీ తెలుసు నార్త్ వాళ్ళైతే అసలు ఆల్మోస్ట్ రాముడు గెటప్ అనుకుని, మనం మనకు అల్లూరి సీతారామరాజు అని తెలుసు, కానీ ఆయన చూస్తే ఆహారం అది ఎవడేమనుకున్నారంటే వనవాసంలో ఉన్నటువంటి రాముడు ఎలా కనపడ్డాడు, అలా కనపడ్డాడు వాళ్ళు. అందుగురించే అది కూడా రైటర్ విజేంద్ర ప్రసాద్ కూడా అదే చెప్పాడు ఆయన ఒక సందర్భంలో. సో వాళ్ళు ఆయన రాముడుగా భావించుకున్నారు అని చెప్పేసి. సో అందుగురించే ఆయన కీర్తి కూడా ఆ లెవెల్కి పాపులారిటీ కూడా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ అనేది నార్త్లో జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువ ఆయనకి కీర్తి ఎక్కువ తీసుకొచ్చి పెట్టింది ఓకే రామ్ చరణ్కి. కానీ ఇప్పుడు దేవర్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ఇక కొంత పెరిగింది ఇప్పుడు నార్త్ బెడ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం కానీ పాపులర్ కానీ బాగా పెరిగింది అని చెప్పేసి అక్కడ విశ్లేషకులు అంతా అంటున్నారు. ఓకే సో కానీ ఈ గేమ్ చేంజర్ ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి పాటలు కానీ గ్లిమ్సెస్ కానీ అవి చూస్తే మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి హీరో ఇది కాదు కదా, ఇంతకంటే పవర్ఫుల్గా ఉండాలి కదా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో వాళ్ళ కామెంట్స్ చూసినా కానీ మన ఇది వచ్చినటువంటి పాట అయితే రిలీజ్ అయిన పాట ఏదైతే ఉందో దానికి వచ్చే కామెంట్స్లో కూడా చాలా వరకు అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అసలు. ఓకే సో అది కొంచెం మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకటైతే డివైడ్ నడుస్తూ ఉంది, కొంతమంది దాని మీద పాజిటివ్గా స్పందిస్తూ ఉంటే కొంతమంది నెగిటివ్గా ఫ్యాన్స్లోనే అలా కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా శంకర్కి పెద్ద విషమ పరీక్ష ఇది. ఓకే సో ఆయన నావలిస్ట్ పేరు పొందిన రచయిత తమిళంలో, ఆయన మొన్నటి దాకా కూడా ఆయన రైట్ హ్యాండ్గా ఉండారు ఆయనకి. సో ఆయన పోయిన తర్వాత కాలం చేసిన తర్వాత ఒక చెప్పాలంటే ఒక భుజం విరిగిపోయినట్లయింది శంకర్కి. ఓకే సో రైటింగ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ స్క్రీన్ ప్లేలో కానీ వాటిల్లో. అంటే కథా గమనంలో సుజాత గారి హ్యాండ్ చాలా ఎక్కువగా ఉండేది ఆ నెరేషన్లో. సో అది ఇప్పుడు ఆ బలహీనత కనిపిస్తుంది అక్కడ. ఆయన ఇదివరకు ఏదైతే బలమో ఇప్పుడు ఆయన బలహీన పడ్డాడు అక్కడ ఆ రైటింగ్ సైడు అనేది అర్థమవుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ అనేది నిజంగా టైటిల్ తగ్గట్టు ఆయన గేమ్ని చేంజ్ చేస్తుందా? సో రామ్ చరణ్కి ఇప్పుడు దాకా ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చినటువంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టేటట్లు ఉంటుందా లేదా అనే చాలామందికి ఆ సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు అందుగురించి అందులో ఆయన చేసినటువంటి ఆ రామరాజు పాత్రతో ఆయన పిలుస్తూ భీమ్ సాధించాడు, మరి నువ్వు రామరాజువి, నువ్వే బాకీ ఉన్నావు అని చెప్పి అలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, కామెంట్లు పెడుతూ ఉన్నారు అభిమానులందరూ కూడా. సో ఇప్పుడు మరి ఆయన చేస్తాడా లేదా, భీమ్ నిరూపించుకున్నట్లే ఆయన కూడా నేను కూడా రాజమౌళి సినిమా చేసిన తర్వాత హిట్ సాధించానని అనిపించుకుంటాడా, ఆ మిత్రుని బ్రేక్ చేస్తారా? అవును, ఎందుకంటే గతంలో ఆయన మగధీర తర్వాత చేసినటువంటి సినిమా ఆరెంజ్ సరిగా ఆడలేదు. ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ అది, నాగబాబుని పూర్తిగా కోలుకోలేని దెబ్బతీసి అప్పులు పాలు చేసిన సినిమా అది. సో అలాంటి చేదు అనుభవం మళ్ళీ పునరావృతం కాకుండా చెయ్యాలని చెప్పేసి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ హిట్ అయితే శంకర్కి కూడా చాలా ఊపిరి, ఆయన కూడా బూస్ట్, ఆయన కెరీర్కి కూడా. సో ఆయన కూడా ఈ మధ్యకాలంలో చూసినటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన కూడా బయటపడినట్లు అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.